శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. అక్రమ మార్గములు నడిస్తే అర్థము లేని జీవితాలు, సక్రమ మార్గములు నడిస్తే సంతోషకరమైన సమాజాలు. సక్రమము మాత్రమే నమ్మకము, సత్యము ధర్మము సద్విభావాలు. పద్మ వికాస విశ్వతేజ నిత్య సత్య బండ్ల. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. అక్రమ మార్గంలో నడిస్తే జీవితాలు అర్థం లేని వాటిగా ఉంటాయి, సక్రమ మార్గంలో నడిస్తే సంతోషకరమైన సమాజం ఏర్పడుతుంది. సక్రమ మార్గంలో నడిచే వ్యక్తులను సత్యము ధర్మము సద్విభావం ఉంటాయి అని ఈ బండ్ల శతకం పద్యభావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యం జీవన విధానంపై ఒక గాఢమైన సందేశాన్ని అందిస్తున్నది. ఇందులో అక్రమ మార్గంలో నడిచే వ్యక్తులు తమ జీవితాలను అర్థం లేని వాటిగా మార్చుకుంటారని సూచిస్తున్నది. అక్రమం అనేది ధర్మానికి విరుద్ధమైనది. అది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి కీడుగా ఉంటుంది. ఈ మార్గంలో నడిచే వారు తమకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా దుష్పరిమాణాలను తెస్తారు. అయితే సక్రమ మార్గంలో నడిచే వ్యక్తులు మాత్రమే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారని ఈ పద్యం వివరిస్తున్నది. సక్రమం అంటే సత్యానికి ధర్మానికి మంచి భావాలకు అనుగుణంగా నడిచే మార్గం. ఈ మార్గంలో నడిచే వ్యక్తులు జీవితంలో సత్యము ధర్మము సద్విభావం వంటి గుణాలను అలవాటు చేసుకుంటారు. వారు తమ కృషి, నిజాయితీ, ధర్మబద్ధతో సమాజానికి ఒక సన్మార్గం చూపుతారు. అటువంటి వ్యక్తులు తమ జీవితం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పును తీసుకువస్తారు. అది సమాజంలో శాంతి, ఆనందం, అభివృద్ధిని తీసుకురావడంలో సహకరిస్తుంది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించిన వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో వ్రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.